అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాలు పోటాపోటీగా జరుగుతున్న తరుణంలో బీజేపీ పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా 25వ వార్డు నుండి పోటీ చేస్తున్న మేడం వరప్రసాద్ తో మా హిందూపురం ఇన్ఛార్జ్ ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలో గల 25వ వార్డులో ఉన్నాం. ఇక్కడ బీజేపీ అభ్యర్థి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరప్రసాద్ గారు ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా సమస్యలు ఏముండాయి ఆ సమస్యలు ఎలా తీర్చబోతున్నారు అని తెలిస్తే దాని గురించి మాట్లాడదాం. వరప్రసాద్ గారు చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా మీరు బీజేపీ పార్టీ అభ్యర్థి తరపున మీరు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు, సో ఇక్కడ వార్డు సమస్యలు ఏముండాయి దాన్ని ఎలా తీర్చబోతున్నారు, ఆ సమస్యలు ఏముండీ నమస్కారం అండి. ముఖ్యంగా మన 25వ వార్డులో ప్రధానంగా ఇరుకు కాలువల సమస్య, వీధి దీపాల సమస్య ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ పరిశుభ్రత చాలా తక్కువగా ఉంది. వాటికి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి ప్రతి ఒక్క చర్యలు మేము చేపట్టి వ్యక్తిగతంగా ప్రతి ఒక్క వీధికి వీధికి తిరిగి ఆ వీధిలో ఆయా సమస్యలను తీర్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. అంతేకాకుండా ప్రజల అవకాశం ఇస్తే గెలిచి ప్రతి 15 రోజులకు ప్రతి వారం రోజులకు ఒకసారి వార్డు మొత్తం పర్యటన చేసి వార్డులో ప్రజల సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలను తీర్చే విధంగా పనిచేస్తాను. అదేవిధంగా మన వార్డులో ఒక ఆఫీస్ ఒకటి ఏర్పాటు చేసి ఈ 25వ వార్డుకు సంబంధించిన ఆఫీస్ ఏర్పాటు చేసి ఒక వ్యవస్థ ఒక సిస్టమ్ లాగా ఏర్పాటు చేసి అక్కడ ఏదైనా సమస్యలుంటే 48 గంటల వ్యవధిలోగా ఆ సమస్యను పరిష్కారం చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటాను. అంటే ఇప్పుడు మీరు వార్డులో ప్రతి ఒక్క చోట మీరు పర్యటించారు, సో ప్రధానంగా సమస్యలు ఏముంటాయి? కేవలం మురికి కాలువలు, పరిశుభ్రత, వీధి దీపాలు, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఇవే ప్రధానమైన సమస్యలు. అంటే గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నది, కానీ చైర్మన్ లో చాలా మంది వచ్చినారు, చాలా మంది పోయినారు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే డెవలప్మెంట్ అనేది జరగలేదంటారా? ఒక పార్టీ గురించినే సమస్య కాదు కదండి, ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర ఈ యొక్క మనకు మౌలిక వసతుల సదుపాయాల కల్పన అనేది చాలా తక్కువ శాతం ఉంది. వాటి గురించి ఇప్పటికీ మన దేశానికి స్వతంత్రం వచ్చి 50 సంవత్సరాలు దాటింది, అయినా కూడా మనం ఈ రోజు కూడా మౌలిక వసతుల సదుపాయాల గురించి ఇంకా ఆలోచించగలిగిన స్థితిలో ఉన్నాం. మనం ప్రయత్నం చేస్తున్నాం, కష్టపడతాం, ఆ దాన్ని సాధించే ప్రయత్నం చేస్తాం. ఇది ముఖ్యంగా మన వరప్రసాద్ గారు చెప్పడం ఏమిటంటే ఇక్కడ ప్రధానంగా సమస్య డ్రైన్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. దోమలు కాటుకోవచ్చు, ఇప్పుడు వచ్చిండే మనకి కరోనా సిస్టమ్ లో కూడా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. అంతేకాకుండా కరోనా సమయంలో తన వంతు కృషి చేసి ప్రజలకు నిత్యం అందుబాటులో తన వంతు కృషి చేసి సహాయ సహకారాలు అందించారు. ఇతన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరుతున్నారు. ఇప్పుడు కెమెరామెన్ జావిత్ రవి అనంతపురం జిల్లా.